ఓం నమ శివాయ కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు అది పదిహేనవ రోజు వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహారులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది వేదాలు పురాణాలు దీనికి గల ప్రత్యేకతని చెబుతున్నాయి శివునికి విష్ణువునికి ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్యం కలిగిందని చెప్తున్నాయి ఈ మాసంలో ప్రతీ దినమూ పవిత్రమైనది సోమవారాలు ఏకాదశులు శుద్ధద్వాదశి పౌర్ణమి ఇలా ఏది చెప్పినా కూడా ఎంతో పవిత్రమైనది పౌర్ణమి రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉన్నది శివ విష్ణు దేవాలయాల్లో రెండింటిలో దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లోనూ ఉసిరికాయల మీద బియ్యపిండితో చేసిన ప్రమిదల్లోనూ దీపాలు వెలిగిస్తా వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకుని వెలిగించాలి శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో కుండలు లోహపాత్రాలతో తయారు చేసి వేలాడదీస్తారు అరటి దొన్నల్లో దీపాలు వెలిగించి చెరువుల్లో నదుల్లో మొదలగు జనల వనరుల్లో విడిచిపెడతారు ఇలా చేయడం పుణ్యప్రదం అష్టైశ్వర్యాలు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే వెలుగు నుంచి వచ్చే దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం శుద్ధి జరుగుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది పౌర్ణమి రోజు చేసే స్నానం దీపారాధన ఉపవాసం వంటి అన్నింటిలోనూ ఆరోగ్య ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి ఈ రోజు పౌర్ణమి రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం గురించి శాస్త్రాలు చెబుతున్నాయి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలని చెబుతున్నాయి ఇలా చేయడం వలన కడుపు చలవ అంటే బిడ్డలకు రక్ష అని పెద్దలు అంటారు ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత ఇంకా ప్రాంతీయ ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు పూజలు నోములు చేస్తారు ఈరోజు వాటిలో వృషవ్రతం మహీఫల వ్రతం నానాఫలవ్రతం సౌభాగ్య వ్రతం మనోరథ పూర్ణిమా వ్రతం కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి వీటితో పాటు లక్ష బిల్వార్చన లక్ష ప్రదక్షిణ లక్ష ఒత్తులు లక్ష రుద్రం లాంటి పూజలు కూడా చేస్తారు కార్తీక పౌర్ణమి రోజున దైవ దర్శనం దీపారాధన దీపదానం శాలగ్రామదానం దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహారులను సేవించి వాటి వారి కరుణ కటాక్షాలు పొందొచ్చు వీరిని ఎంతో నిష్టతో ధరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి దీపారాధన చేయడం వల్ల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించుకుని జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశం